రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయకులను దర్శించుకునేందుకోసం మూడవ రోజు భక్తులు బారులు తీరారు. పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద భక్తులు దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే బళ్ళారి రోడ్డులో ఉన్న గంగంబాయి విగ్రహం దగ్గర ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి భక్తి పాటలను భజన కీర్తనలను ఏర్పాటు చేశారు. ఓబ్లాచారి రోడ్డులో ఉన్న కాణిపాక వినాయక గ్రూప్ ఏర్పాటు చేసిన వినాయకుని దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నిర్వాహకులు తీర్థప్రసాదాలను కూడా అందజేశారు. ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకునేలా విగ్రహాన్ని తయారు చేశారు. తేర్ బజార్లోనూ వినాయక విగ్రహాన్ని ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను దాతలు నిర్వహించారు. ఆదివారం రోజు సాయంత్రం 4:30 నుండి వినాయక నిమజ్జన కార్యక్రమం శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా ఆయా వినాయకుల వద్ద ఏర్పాటు చేసిన నిర్వాహకులు తెలియజేశారు. ఈ శోభాయాత్ర కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పంపిస్తాడు అరే అరే ఇస్తాను నేను. ఇక్కడ బరీ ఎల్లారో బరీ అరేంజ్మెంట్లు చేసుకోవాలి కదా అన్న. రాయదుర్గం పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి మేము కాణిపాక వినాయక ఉద్భవ ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈసారి వినాయకుడిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మా రాయదుర్గంలో చాలామంది విశేషంగా చెప్పారు వినాయకుడు బొమ్మ చాలా బాగుందని. ఈసారి వెనక శివలింగంతో పాటు ముందు వినాయకుడు పక్కన రెండు నందిలతో వినాయకుడు బొమ్మ ఈసారి సృష్టించడం జరిగింది. గత 17 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ప్రతి ఏటా 5 రోజులు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. 5 రోజుల వినాయక ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉత్సవాలు నంది కోలాటంతో ఉత్సవాలు జరిపాము. 2వ రోజు చిలిపిలి బొమ్మలు మ్యాజిక్ షో లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరిగింది. 3వ రోజు కూడా కొద్దిగా వినాయకుల నిమజ్జనాలు ఉండడం వల్ల 3వ రోజు సింపుల్గా ప్లాన్ చేయడం జరిగింది. 4వ రోజు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కావున భక్తాదులందరూ 4వ రోజు కూడా విచ్చేసి స్వామివారికి ఒక పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే 5వ రోజు అయిన ఆదివారం సాయంత్రం 4:30 నుండి వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమగును. కావున భక్తాదులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి పాత్రలు కాగారని మనవి. కాణిపాక వినాయక గ్రూప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.